నమస్కారం ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్కిన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ ఫిఫ్టీ త్రీకి అందరికీ స్వాగతం మీరు డేట్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ సెవెంటీన్ టైమ్ వచ్చేసరికి సెవెన్ థర్టీ పీఎం ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి నోకియా ఈరోజు మనకి నోకియా సిక్స్ కి తీసుకొని వచ్చింది అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా సో ఒక్క మినిట్లోనే ఫోన్స్ అని అమ్ముడిపోయినాయి లెస్ దాన్ వన్ మినిట్లోనే మొత్తం ఫోన్స్ అని చెప్పేసి అమెజాన్ కన్ఫామ్ చేసింది సో నెక్స్ట్ సెల్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ ముప్పైయో తారీఖు ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈ లో కూడా మనం రిజిస్టర్ చేసుకోవాలి ఒకవేళ మీరు రిజిస్టర్ చేసుకోకపోతే కిందనే లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ ఓపెన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు నోక్యా సిక్స్ నెక్స్ట్ కి ఆగస్ట్ థర్టీ నాడు ఉంటుంది సో రేపైతే నోక్యా సిక్స్ రాబోతుంది నేనైతే బుక్ చేశాను నోక్యా సిక్స్ రేపైతే వస్తుంది అన్బాక్స్ చేస్తాను రేపు వస్తే రేపు లేకపోతే ఎల్లుండి వస్తే ఎల్లుండి అన్బాక్స్ చేస్తాను అండ్ నోక్యా సిక్స్తో పాటు ఎల్జీ క్యూ సిక్స్ కూడా ఆర్డర్ పెట్టాను నేను సో ఎల్జీ క్యూ సిక్స్ కూడా నేను వస్తే రేపు అన్బాక్స్ చేస్తాను సో ఈ రెండు ఫోన్స్ అయితే రేపు అన్బాక్సింగ్ చేయొచ్చు లేకపోతే ఎల్లు ఉండే అన్బాక్సింగ్ చేయచ్చు వచ్చే దాన్ని బట్టి సో అన్ని వీడియోస్ మీరు చూడాలంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుందా దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి సో ఇవన్నీ వీడియోస్ అయితే మీరు చూడొచ్చు అండ్ మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ న్యూస్కి మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ ఎయిట్ మనకి సెప్టెంబర్ సిక్స్త్ కానీ సెప్టెంబర్ ట్వెల్త్ కానీ లాంచ్ చేస్తారని చెప్పేసి న్యూస్ బయటకు వచ్చింది ఐఫోన్ ఎయిట్తో పాటు ఐఫోన్ సెవెన్ ఎస్ అండ్ సెవెన్ ఎస్ ప్లస్ ఈ రెండు ఫోన్స్ కూడా లాంచ్ చేస్తారని చెప్పేసి న్యూస్ ఉంది అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఐఫోన్ ఎయిట్లో మనకి ఫైవ్ ట్వెల్వ్ జీబీ మోడల్ కూడా ఉంటుందని చెప్తూ ఉన్నారు సిక్స్టీ ఫోర్ జీబీ మోడల్ ఒకటి ఉంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ ఉంది అండ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ మోడల్ కూడా ఉంటుందని చెప్పేసి న్యూస్ అయితే బయటకు వచ్చింది సో చూడాలి ఐఫోన్ ఎయిట్ మనకి ఎప్పుడు లాంచ్ అవుతుందో సెప్టెంబర్లో అయితే ఖచ్చితంగా లాంచ్ చేస్తారు డేట్ అయితే అయితే మనకి కన్ఫర్మేషన్ అయితే లేదు మనకి న్యూస్ బయటకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే మనకి సెప్టెంబర్ సిక్స్ కానీ సెప్టెంబర్ ట్వెల్త్ కానీ ఐఫోన్ ఎయిట్ అయితే లాంచ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ చూసుకున్న నెక్స్ట్ ఒకసారి మనకి స్వైప్ నుంచి స్వైప్ మనకి ఈరోజు స్వైప్ నియో పవర్ అని చెప్పేసి ఒక ఫోన్ ని లాంచ్ చేసింది ఇది ఫోర్ జీ ఓల్టీ ఫోన్ సో ఈ ఫోన్ ప్రైస్ మనకి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టింది అంటే మూడు వేల రూపాయలు సో ఈ ఫోన్ని మీకు ఎక్స్క్లూజీవ్గా అమెజాన్ లభిస్తుంది ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కింద నేను లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి మనం ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూద్దాం దీనిలో మనకి ఫోర్ ఇంచ్ ఎఫ్డబ్ల్యూజి డిస్ప్లే లభిస్తుంది సో దీనిలో మీకు ఎయిట్ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ ఎయిటీని పిక్సెల్స్ ఉంటాయి సో ఇది మీకు హెచ్డి కంటే కొంచెం తక్కువే ఉంటుంది స్క్రీన్ రిజల్యూషన్ అండ్ మనకి దీనిలో ఫైవ్ ట్వల్వ్ ఎంబీ ర్యామ్ లభిస్తుంది ఫోర్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది మైక్రో ఎస్టి కార్డ్ పెట్టి మీరు థర్టీ టూ జీబీ వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు దీనిలో బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ సార్ మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ లభిస్తుంది కెమెరా మీకు బ్యాక్ సైడ్ ఫైవ్ మెగాపిక్సల్ కెమెరా లభిస్తుంది విత్ ఫ్లాష్ ఫ్రంట్ వస్తారు మీకు టూ మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ సార్ మనకు వెలియన్ స్పెసిఫై చేయలేదు ఇది వన్ పాయింట్ త్రీ గిగా హెడ్ స్వాడ్ కోర్ ప్రాసెసర్ అని చెప్పారు కానీ ఇది ఏ ప్రాస్త్రో ఐడియా అయితే లేదు మీడియా టెక్క అని చెప్పి వీలైతే ఏమీ స్పెసిఫై అయితే చేయలేదు ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ ఫోన్ ఓల్టీకి సపోర్ట్ చేస్తుంది అండ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్త మీకు మార్చి మీద రన్ అవుతుంది ఎఫ్ఎం రేడియో సపోర్ట్ చేస్తుంది అండ్ వైఫై బ్లూటూత్ జీపీఎస్ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది సో ఇది ఇంకో విషయం ఏంటంటే ఈ ఫోన్లో మీకు డిస్ప్లే వస్తే కార్నింగ్ గురిలా గ్లాస్తో ప్రొటెక్షన్ చేస్తుంది సో ఇన్ని ఫీచర్స్ అయితే మీకు జస్ట్ త్రీ థౌసండ్ రూపీస్ లభిస్తున్నాయి సో ఇది జస్ట్ మీరు నార్మల్ యూజర్స్కి అయితే యూస్ చేయొచ్చు కానీ ఎందుకంటే మనకి ర్యామ్ చాలా తక్కువ ఉంది ఫైవ్ ట్వెల్వ్ ఎంబీ ర్యామ్ అంటే మనకి చాలా తక్కువ సో మనం ఫైవ్ ట్వెల్వ్ ఎంబీ ర్యామ్తో ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేయాలంటే ఆండ్రాయిడ్ ఆపరేషన్ సిస్టమ్ కొంచెం కష్టం అండ్ ఫోర్ జీబీ ఇంటర్నల్ ఇంటర్నల్ స్టోరేజ్ అంటే మనకి వచ్చేది మనకి చాలా తక్కువ వస్తుంది మనకి యూజర్ యూజర్ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి మనకి చేతికి వచ్చేసరికి సో మన మనం రెండు యాప్స్ ఇన్స్టాల్ చేస్తే ఫేస్బుక్ వాట్సాప్ ఇట్లాంటివి సో ఇంటర్నల్ స్టోరేజ్ అయితే చాలా తక్కువ వెళ్ళిపోతుంది ఒకవేళ మనం స్టోరేజ్ చేంజ్ చేసుకోగలిగితే అంటే మనకి ఏమైనా ఆప్షన్ ఇస్తే వీళ్ళు ఇంటర్నల్ స్టోరేజ్ కాకుండా డిఫాల్ట్ మన ఎక్స్టనల్ స్టోరేజ్ పెట్టుకుంటే యాప్స్ ఇట్లాంటివన్నీ నేషనల్ స్టోరేజ్ ఇన్స్టాల్ చేసుకునే పని అయితే ఈ ఫోన్ యూస్ చేయొచ్చు కానీ ఇన్స్టా ఇంటర్నల్ స్టోరేజ్లో మన యాప్స్ ఇన్స్టాల్ చేయాలంటే మాత్రం కొంచెం కష్టం అవుతుంది అండ్ నెక్స్ట్ చూసుకోవాలి నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ నోట్ ఎయిట్ ఈరోజు లాంచ్ అవ్వబోతుంది ఎయిట్ థర్టీకి మనకి లైవ్ స్ట్రీమ్ అయితే జరుగుతుంది కాకపోతే మనకి ఇది అమెజాన్లో వీళ్ళు బ్యానర్ పెట్టారు సో నోట్ ఎయిట్ మనకి అమెజాన్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ అయితే కావచ్చు మీరు చూడొచ్చు అమెజాన్కి వెళ్తే మీకు కనపడుతుంది బ్యానర్ అయితే వాచ్ లైవ్ స్ట్రీమ్ అని చెప్పేసి కూడా కనపడుతుంది సో మేబీ శాంసంగ్ గెలాక్సీ నోట్ ఎయిట్ అమెజాన్ ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్ అయితే కావచ్చు అండ్ నెక్స్ట్ నుంచి కూడా నెక్స్ట్ వచ్చి మనకి హెచ్టీసీ నుంచి హెచ్టీసీ మనకి ఆండ్రాయిడ్ ఓ డివైఎస్ లిస్ట్ అయితే బయటకు వచ్చింది ఏ ఏ ఫోన్స్కి ఆండ్రాయిడ్ ఓ అప్డేట్ ఇస్తామని చెప్పేసి హెచ్టీసీ కన్ఫర్మ్ చేసింది ఫోన్ లిస్ట్ వచ్చేసరికి మనకి హెచ్టీసీ యూ లెవెన్ ఉంది హెచ్టీసీ యూ ఆల్ట్రా ఉంది అండ్ హెచ్టీసీ టెన్ సో ఈ మూడు మొబైల్స్కే ఆండ్రాయిడ్ ఓ అప్డేట్ వస్తుందని చెప్పేసి హెచ్టీసీ కన్ఫామ్ చేసింది అండ్ ఇంకో అప్డేట్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ న్యూస్ ఇది ఆక్సిజన్ ఓఎస్ అప్డేట్ అంటే ప్లస్ నుంచి వన్ ప్లస్ త్రీ వన్ ప్లస్ త్రీ టీకి ఆక్సిజన్ ఓఎస్ ఫోర్ పాయింట్ వన్ పాయింట్ సెవెన్ అప్డేట్ అయితే ఈ రోజు రిలీజ్ చేసింది ప్లస్ సో దీనిలో టచ్ లేటెన్సీ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని వన్ ప్లస్ త్రీ త్రీ టీలో సో వాటిని సాల్వ్ చేస్తామని చెప్పేసి చెప్తుంది వన్ ప్లస్ దీంతోపాటు కొన్ని బగ్స్ కూడా ఫిక్స్ చేస్తామని చెప్పేసి వన్ ప్లస్ చెప్తూ ఉంది సో ఎవరైతే వన్ ప్లస్ త్రీ వన్ ప్లస్ త్రీ టీ వాడుతున్నారో ఒకసారి మీరు అప్డేట్స్ చెక్ చేసుకోండి మీకైతే ఆక్సిజన్ ఓఎస్ ఫోర్ పాయింట్ వన్ పాయింట్ సెవెన్ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ న్యూస్ మనకి షామీ నుంచి షామి రెడ్మీ ఫోర్ ఇప్పుడు మనకి ఓపెన్సోలో అవైలబుల్గా ఉంది ఓన్లీ ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ మోడల్ ఒకటి అవైలబుల్గా ఉంది ఇది మీకు ఎక్స్క్లూజివ్గా అమెజాన్ అండ్ మీ డాట్ కామ్ ఈ రెండు వెబ్సైట్లో మీకు లభిస్తుంది సో అమెజాన్కి వెళ్తే మీకు డైరెక్ట్ ఇట్లా కనపడుతుంది మీరు కొనుక్కోవచ్చు నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు సో దీని ప్రైజ్ వచ్చారు మనం తెలిసింది ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ మోడల్ ప్రైస్ మనకి పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది సో ఇది మీకు ఓపెన్ సైల్లో లభిస్తుంది ఫ్లాష్ సైల్లో మీరు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ సార్ మనకి ఆండ్రాయిడ్ వోలో మనకి ఒక కొత్త ఫీచర్ అయితే ఉంది అదేంటంటే రెస్క్యూ పార్టీ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే ఉందని చెప్పేసి గూగుల్ చెప్తూ ఉంది సో ఈ ఫీచర్ ఏంటంటే మనకి మన ఫోన్ బూట్ లూప్లో చిక్కుకుందనుకోండి మనం బూట్ లూప్ అని తెలుసు కదా మనకి మనం ఫోన్ ఆన్ చేసినప్పుడు ఓన్లీ కంపెనీ లోగో ఒకటే కనపడుతుంటుంది మనం ఫోన్ లోపలికి అయితే వెళ్ళలేం సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఈ రెస్క్యూ పార్టీ అనే ఫీచర్ అయితే మీకు యూజ్ అవుతుంది సో అది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది ఏదైతే ప్రాబ్లం ఉందో బూట్ లూప్లో చిక్కుకోవడానికి దాన్ని సాల్వ్ చేసి మీకు హోమ్ స్క్రీన్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి గూగుల్ చెప్తూ ఉంది సో ఈ ఫీచర్ అయితే ఆటోమేటిక్గా ఆండ్రాయిడ్ ఓ అప్డేట్తో పాటు వస్తుందని చెప్పేసి గూగుల్ చెప్తూ ఉంది సో దీన్ని మ్యానుఫ్యాక్చర్స్ ఎనబుల్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ ఆండ్రాయిడ్ ఓలో ఎనబుల్ అయి ఉంటుంది ఒకవేళ డిజేబుల్ చేసుకోవాలనుకుంటే మ్యానుఫ్యాక్చరర్స్ దీన్ని డిజెబుల్ చేసుకోవచ్చు అని చెప్పేసి గూగుల్ ఉంది సో ఆండ్రాయిడ్ ఓలో అయితే రెస్క్యూ పార్టీ ఆపరేషన్ అయితే మంచిది యాప్స్ కూడా మనకు ఒకసారి రెస్పాండ్ అవ్వవు ఓపెన్ అవ్వవు ఫోర్ స్టాప్ అవుతూ ఉంటాయి సో ఇట్లాంటి సిచువేషన్ లో కూడా ఈ రెస్క్యూ పార్టీ అనేది యూస్ అవుతుందని చెప్పేసి గూగుల్ చెప్తూ ఉంది సో చూడాలి ఈ రెస్క్యూ పార్టీ ఎలా ఓలో అండ్ నెక్స్ట్ న్యూస్ కొంచెం వస్తే మనకి హెచ్టీసీ నుంచి హెచ్టీసీ వైవ్ హెడ్సెట్ ప్రైస్ కట్ అనే విషయం మనకు తెలిసింది మొన్న టెక్నిక్స్లో కూడా చెప్పాను నేను రెండు వందల డాలర్లు అయితే ప్రైస్ అయితే కట్ చేశారు ఇంటర్నేషనల్ మార్కెట్లో సో ఇప్పుడు ఇండియాలో కూడా మనకి పదహారు వేలు అయితే ప్రైస్ అయితే కట్ అయింది హెచ్టీసీ వైవ్ హెడ్సెట్టి సో హెడ్సెట్ అయితే ఇప్పుడు మనకి అమెజాన్ లభిస్తుంది ప్రైస్ వస్తే ఇప్పుడు డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఉంది ఇంతకుముందు ముందు ప్రైస్ తొంభై రెండు వేలు దాకా ఉంది సో కొంచెం ప్రైస్ అయితే కట్ అయింది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వస్తే మనకి మ్యూజియం నుంచి మ్యూజియం ఎం సిక్స్ నోట్ అని చెప్పేసి ఒక ఫోన్ని లాంచ్ చేసింది సో దీనిలో ప్రత్యేకత అంటే మీకు డూవెల్ కెమెరా లభిస్తాయి బ్యాక్ సైడ్ ప్రాసెసర్ వసరికి స్నాప్డ్రాగన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ప్రాసెసర్ ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూస్తున్నాం దీనిలో మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఫుల్ హెచ్ డిస్ప్లే లభిస్తుంది అండ్ దీనిలో మీకు వేరియంట్స్ వస్తేకి త్రీ జీబీ ర్యామ్ వేరియంట్ సిక్స్టీన్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఒక మోడల్ ఉంది త్రీ జీబీ ర్యామ్ థర్టీ జీబీ ఇంకో మోడల్ ఉంది అండ్ ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ ఒక మోడల్ ఉంది మీరు ప్రైజెస్ చూసుకుంటే మనకి త్రీ జీబీ ర్యామ్ సిక్స్టీన్ జీబీ వచ్చేసరికి మీకు దగ్గర దగ్గర పదివేల ఐదు వందల రూపాయలు ఉంది త్రీ జీబీ ర్యామ్ థర్టీ జీబీ మోడల్ ప్రైజ్ వచ్చేసరికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఉంది ఫోర్ జీబీ రామ్ సిక్స్టీ ఫోర్ జీబీ మోడల్ ప్రజలకుకి పదహారు వేల మూడు వందల రూపాయలు ఉంది మిగిలిన స్పెక్స్ ఒకసారి మనం చూసుకుంటే ఇది మనకి స్నాప్డ్రాగన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ప్రాసెస్ లభిస్తుంది ఎడ్డో ఫైవ్ జీరో సిక్స్ జీబీ లభిస్తుంది అండ్ బ్యాటరీ విషయానికి వస్తే ఫోర్ థౌసండ్ ఎమ్మెహెచ్ బ్యాటరీ లభిస్తుంది కెమెరా విషయం కోసం సార్ మీకు డ్యూల్ కెమెరా సెటప్ ఉంది ప్రైమరీ కెమెరా సార్ మీకు మెగా మెగాపిక్సల్ కెమెరా ఉంది ఎఫ్ఎస్ సరికి ఎఫ్ వన్ పాయింట్ నైన్తో ఉంది అండ్ సెకండరీ కెమెరా వస్తారు మీకు ఫైవ్ పిక్సెల్ కెమెరా ఉంది దీని ఎపెచ్ సరికి ఎఫ్ టూ పాయింట్ జీరో ఉంది ఈ సెకండరీ కెమెరా ఎందుకు యూజ్ అయితే మీకు బ్యాక్గ్రౌండ్ ఎత్త బేఫెట్ కోసం యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు మీ యూజు అండ్ మన ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ వస్తే మీకు సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా లభిస్తుంది ఎఫ్ టూ పాయింట్ జీరో తోటి ఈ ఫోన్ మీకు ఆండ్రాయిడ్ నవగడ్ సెవెన్ పాయింట్ వన్ పాయింట్ టూ మీద రన్ అవుతుంది సో ఈ ఫోన్ అయితే ఇండియాకి ఎప్పుడు వస్తుంది తెలియదు కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో అయితే లాంచ్ ఈ రోజు అండ్ నెక్స్ట్ చూసుకుంటుంది నెక్స్ట్ వస్తే మనకి ఎల్జీ నుంచి ఎల్జీ కూడా మనకి రోజు ఇండియా ఆఫ్లైన్ స్టోర్స్లో ఒక ఫోన్ లాంచ్ చేసింది ఇది ఒకసారికి ఎల్జీ కే ఎయిట్ టూ థౌసండ్ సెవెంటీన్ సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకి చాలా యావరేజ్ స్పెక్స్ ఉన్నాయి సో ఇది ప్రైస్ చూసుకుంటే వీళ్ళు వచ్చేసరికి పదకొండు వేలు ఉంది కాకపోతే మనకి ఆఫ్లైన్ మార్కెట్లో పదివేలకు కమ్ముతున్నారు అని చెప్పి న్యూస్ అయితే ఉంది సో దీని స్పెసిఫికేషన్ వస్తా మనం చూసుకుని దీనిలో మనకి ఫైవ్ ఇంచెచ్డీ డిస్ప్లే లభిస్తుంది అండ్ ప్రాసెస్ విషయం కోసం దీనిలో మనకి వన్ పాయింట్ టూ ఫైవ్ గీగా హెట్స్ మీడియా టెక్ సిక్స్ సెవెన్ త్రీ ఫైవ్ ప్రాసెసర్ లభిస్తుంది టూ జీబీ ర్యామ్ లభిస్తుంది సిక్స్టీన్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది మైక్రోస్ట్ కార్డ్ పెట్టి మీరు థర్టీ టూ జీబీ వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తుంది అండ్ ఈ ఫోన్ మనకి ఆండ్రాయిడ్ మార్చ్ మేము సిక్స్ పాయింట్ జీరో రన్ అవుతుంది కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీకు థర్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ఎఫ్ టూ టూ పాయింట్ టూతో వస్తుంది ఎల్ఈడీ ఫ్లాష్ కూడా మీకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఒక మీకు ఫైవ్ మెగాపిక్సల్ కెమెరా లభిస్తుంది బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ సర్కి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ లభిస్తుంది సో దీని స్పెక్స్ చూస్తే మనకి చాలా యావరేజ్ స్పెక్స్ ఉన్నాయి సో చూడాలి ఇది ఆఫ్లైన్ మార్కెట్లో ఎలా నిలుస్తుందో సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ ఎపిసోడ్ మీ నచ్చింది అనుకుంటున్నాను ఒక మీకు ఎపిసోడ్ నచ్చేస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి ఇలా మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లో కనపడుతుందా దాని మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను దిస్ ఇవర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ హై మెన్స్ట్యూర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బైనావు